హాయ్ వ్యూవర్స్, చిత్రకూటమే చిత్రకూటమే భరత్ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. 29th పేజ్ వచ్చేసి అగలి సుబహ భారత్ సభీ మంత్రియో ఔర్ సభాసదోం కే సాత్ వన్ కేలియ చలే సరేనేసి మంత్రులందరినీ తీసుకుని వనవాసానికి బయలుదేరాడనమాట. అంటే వనవాసానికి కాదు, వనానికి బయలుదేరాడు. గురు వశిష్ఠ సాత్తే, గురు వశిష్ఠుల వారు కూడా పక్కనే ఉన్నారు. నగరవాసి బీతే, నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అయోధ్యకి చతురంగిణి సేనతో నాలుగు వర్గాలైనటువంటి సేనలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఏనుగుతో కూడినటువంటిది, గుర్రానితో కూడినటువంటి నడిచేటువంటి వాళ్ళు. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక్కొక్క సైన్యాన్ని డిఫరెంట్గా డివైడ్ చేసి ఉంటారన్నమాట. సో ఈ విధంగా చతురంగిణి సేనతో బీతే ఆ సైన్యం కూడా ఉందన్నమాట. రామ్ తప్ తక్ గంగా పార్ కర్ చిత్రకూట్ పహుంచ్ గయ్యేతే, రాములు వారు వచ్చేసి అక్కడ నుంచి గంగని దాటుకొని చిత్రకూటానికి బయలుదేరారు. వహా ఏక ఆశ్రమత, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. మహర్షి భరద్వాజక, భరద్వాజుని యొక్క ముని యొక్క ఆశ్రమం ఉన్నది. గంగా యమునాకే సంగం పర్, గంగా యమునా నది సంగమం దగ్గర ఉన్నది. రామ్ ఆశ్రమే నహి రానా చాతతే, నా రాముల వారు ఆశ్రమంలో లేరనమాట. తాకి మహర్షికో అసువిధ నాహో, మహర్షినే ఉన్హే ఏక పహాడీ దికాయి, అక్కడ ఒక గుడిసెని చూపించారు. సుందర స్థాంత, అక్కడ ఒక అందమైనటువంటి భవనాన్ని చూపించడం, సారీ సుందరమైన ప్రదేశాన్ని చూపించడం జరిగింది. సురమ్య దృశ్య పర్ణకుటి మహి బనాయి గయి, అక్కడ వచ్చేసి ఒక పర్ణకుటీరాన్ని తయారు చేసుకోండి అని చెప్పారనమాట. భరత్కు సూచన మిల్గయితి వే చిత్రకూటి ఆరహేతే, పూరే దల్బల్ కే సాత్, అందరికీ తెలియజేశారు అనమాట. ఈ విధంగా మేము భరతుల వారు చిత్రకూటానికి బయలుదేరారు అనే విషయం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రాముల వారికి తెలియవచ్చిందనమాట. పూర్తి సైన్యాలతో బయలుదేరి వెళ్ళాడనమాట. సేనాకే చల్నేసే ఆస్మాన్ దూల్సే అటగయా, ఆ యొక్క సైన్యము నడుస్తూ ఉంటే గాలిలో దుమ్ము వచ్చేసి బాగా అక్కడ ధూళితో నిండిపోయిందనమాట. హరౌర్ కోలాహల్, బాగా కోలాహలంగా ఉంది. వే శృంగవేర పుర పహుంచే, శృంగవేర పురం అనేటువంటి ప్లేస్కి వెళ్ళారనమాట. నిషాదరాజు గుహకు సేనా దగ్గర కొంచెం సందేహం, ఆయన నిషాదరాజుకి కోపం గుహానికి సందేహం వచ్చిందనమాట. ఎందుకని సైన్యంతో బయలుదేరొచ్చారు. కహీ రాజమద్ మే ఆఖర్ భరత్ రామ్ పర్ ఆక్రమణ కర్నేతో నహి జారహే, ఒకవేళ వచ్చేసి రాజు రాములు వారిపైన దండయాత్ర చేయడానికి బయలుదేరాడా భరతులు అనేసి తనకి సందేహం కలిగింది. సహీ స్థితి పతా చలితో, మనము కరెక్ట్ అయినటువంటి విషయం తెలుసుకోకుండా ఉన్న భరత్కి ఆగవనికి ఆయన అక్కడికి వచ్చేసాడనమాట. గంగా పార్ కర్నే కెలియే దేఖతే 500 జుటాది, మొత్తం వచ్చేసి 500 పడవలు అవసరమైందనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దాటించడం కోసము. రాస్తేమే ముని భరద్వాజుకు ఆశ్రమం పడ, అక్కడ పోయే దారిలో వచ్చేసి భరద్వాజుని యొక్క ముని యొక్క ఆశ్రమం కనిపించింది. ఉన్నోనే భరత్కు రామ్కా సమాచారం దియా, అక్కడ రాములు వారి యొక్క సమాచారము తెలియవచ్చింది భరతుల వారికి. మార్గ దికాయ, మార్గాన్ని చూపించడం జరిగింది. జిజర్సే రామ్ గయే, ఎక్కడికైతే రాములు వారు వెళ్ళారో వా పహాడీ దికాయి, అక్కడ వచ్చేసి పర్వతం అనేటువంటి చూపించడం జరిగింది. జహా రామ్నే పర్ణకుటి బనాయి, అక్కడ వచ్చేసి రా పర్ణకుటీరం తయారు చేయించడం జరిగింది. అయోధ్య వాసియోంనే రాత్ ఆశ్రమే, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఆడే విశ్రాంతి తీసుకోవడం జరిగింది. హీ బితాయి, అక్కడే ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఈ సంతోష్కే సాతహి రామ్ అబ్ దూ నహి హే, అప్పుడు అందరికీ సంతోషం కలిగింది, ఇక్కడ ఎక్కడో ఉన్నారు రాముల వారు అనేసి మైండ్లో అందరికీ సంతోషం కలిగిందనమాట. ఆగే జంగల్ ఘనాత, అక్కడ పోయే కొద్దీ బాగా దట్టమైనటువంటి అడవి ఉంది. సేనా చలితో వన్మే కల్ చలి మచ్చగయ్యి, సైన్యం కానీ బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి బాగా శబ్దము చేసుకుంటుంటే, ఏనుగులు గుర్రాలతో వెళ్ళారు కదా, ఆ విధమైనటువంటి శబ్దాలు వినేసరికి జాన్వర్ ఇదర్ ఉదర్ బాగ్నేలకి, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ అక్కడ ఇక్కడ పరిగెత్తుకునిపోయాయన్నమాట. పక్షుల్ని అపన బసేరా చోటుది, అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ గూట్లో నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. చోటీ వనస్పతి సేనాకే పాము తలే కుచల్గయి, బడే వృక్ష తరతరా ఉటే, అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ అట్టే ఊగుతూ ఉన్నాయన్నమాట. రామూరు సీత పన్నకుటి మేతే, రాముల వారు సీతమ్మ వారు
పర్ణ కుటీరంలో ఉన్నారు. లక్ష్మణ్ పహరా దే రహితే అక్కడ ఉన్నటువంటి అటు సైడ్ ఇటు సైడ్ చూస్తూ ఉన్నాడు అనమాట. కోలాహలం ఉన్హీబి సునా, ఆ యొక్క కోలాహలము అక్కడ నుంచి వినిపించింది అనమాట. వేగు ఉంచే పేడిపరచడుగయే ఒక ఎత్తైనటువంటి చెట్టు నుంచి దూరం నుంచి చూశాడనమాట. దేగ్నే కెలియకి మామలాకి ఆహాయ్, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అక్కడ అన్నీ చూశాడు. లక్ష్మణ్ని దేఖాకి విరాట సేన చలి ఆరహి హాయ్, విరాట సైన్యం వచ్చేసి అక్కడ నుంచి బయలుదేరుతూ వస్తుంది. సేనగా ధ్వజ జానా పాచనాత అయోధ్యకి సేనాతి, అక్కడ ఉన్నటువంటి సైన్యం వచ్చేసి అయోధ్య యొక్క సేన. మే ఉత్తర్కి ఓర్సే ఆగే బడ్ర హేతే, ఉత్తరం వైపుగా వస్తూ ఉన్నారు. లక్ష్మణ్నే పేడ్కేసి చీక్ కర్కహ, భయ్యా భరత్ సేనాకే సాత్ ఇదర్ ఆ రహే హాయ్, భరతుడు సైన్యంతో ఇక్కడికి వస్తూ ఉన్నాడు. వే హమే మార్ డాల్నా చాతే హాయ్, మనల్ని చంపడానికి బయలుదేరి వచ్చినట్టున్నాడు. తాకి ఏక్ ఛత్ర రాజు కర్ సకే, తానే వచ్చేసి రాజుగా అవ్వాలని అనుకుంటున్నట్టున్నాడు అని చెప్పేసి ఉన్నవి లేనివి చెప్పాడనమాట. రామ్ కుటీసే బాహరాయే, కుటీరం నుంచి బయటకు వచ్చి ఉనోనే లక్ష్మణ్కు సమజాయ ఆ విధంగా చెప్తూ ఉన్నాడు లక్ష్మణ్తో. భరత్ హంపర్ హమలా నహీ కరేగా, మన పైన వచ్చేసి దండయాత్ర చేయడు భరతుడు. సో కభీ నహి, ఎప్పటికీ చేయడు వచ్చేసి. వాహం లోగోంసే బేంట్ కనే ఆరహ హోగా, రామ్నే కహా మనల్ని చూడడానికి కోసము అందరినీ తీసుకొని వచ్చినట్టున్నాడు. బేంట్కెళ్ళి సేనాకే సాత్ ఆనే కాక్యా ఔచిత్ హై, అంటే సైన్యంతో కూడి రావడానికి ఏమిటి, ఆయుధాలతో ఎందుకుని రావాలి. దోమ్ అయోంకే మిలన్వే సేనాక క్యా కామ్ హై, ఆ యొక్క అన్నదమ్ముల్ని కలిసేదానికోసము చేతిలో ఈ యొక్క ఆయుధాలు కానీ సైన్యం కానీ ఎందుకు అవసరము అని చెప్పి చెప్పాడనమాట. లక్ష్మణ్ అశ్వస్థ నహితే వే సేన ఆక్రమణ కన్నా చాతే అయితే, రామ్నే ఉన్హే రోక్ దియా, అంటే ఆ యొక్క సైన్యాన్ని అంతు చూస్తాను అని చెప్పేసి ఈ విధంగా అరుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. వెంటనే వచ్చేసి రాముల వారు తన్ని ఆపివేశాడనమాట లక్ష్మణుణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్.